Hi friends, welcome back to my smart Telugu YouTube channel. Friends, here topic is Gmail related video number 9. This video is video number 9. Man, mana okkasari em chestuntamante mana friends daggara gaane ledante mana relatives daggara unna mobile ledha devices lo mana Google account anedi login ayyi malli logout cheyadam marchipothu untam. Ala login ayyi logout cheyakunda marchipoyina devices anevi present mana Google account ki unnaya ledha anedi ela telusukochi video lo cheppothunnanu. అంతే కాకుండా ఒకవేళ మన గూగుల్ అకౌంట్ అనేది వేరే డివైస్ లేదా మొబైల్లో లాగిన్ అయి ఉన్నట్లయితే మన మొబైల్ ద్వారా ఆ డివైజెస్లో ఉన్న లాగిన్ అయి ఉన్న మన గూగుల్ అకౌంట్ అనేది లాగౌట్ అనేది ఎలా చేసుకోవచ్చు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. దానికోసం ముందుగా మీరు ఏం చేయాలంటే జీమెయిల్ అప్లికేషన్ అనేది ఓపెన్ చేయాలి. చూడండి, చూపిస్తాను. కొంతమందికి జీమెయిల్ అప్లికేషన్ అంటే కూడా తెలియట్లేదు, చూపిస్తాను. చూడండి చూడండి, జీమెయిల్ అప్లికేషన్ అంటే ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైన ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది, చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మన మొబైల్లో ఎన్ని జీమెయిల్స్ ద్వారా లాగిన్ అయి ఉంటామో అవన్నీ కూడా ఇక్కడ ఈ విధంగా కనిపిస్తాయి. దీంట్లోంచి మీరు ఏ ఈమెయిల్ యొక్క లాగిన్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటారో ఆ ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రవి కుమార్ అని చూసారా, ఆర్ కుమార్ GWK అని చూసారా, ఈ ఈమెయిల్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. చూడండి, సెలెక్ట్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది. సెలెక్ట్ అయిన తర్వాత మళ్ళీ ప్రొఫైల్ ఐకాన్ కనిపిస్తుంది, చూసారా, మళ్ళీ దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత మళ్ళీ ఇలా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, సెలెక్ట్ అయిన చూసారా ఈ జీమెయిల్ అనేది. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ గూగుల్ అకౌంట్ అని చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, హోమ్, పర్సనల్ ఇన్ఫో, డేటా, పర్సనలైజెస్ అనేసి ఈ విధంగా ఉంటుంది. దీన్ని ఎలా పట్టుకొని లెఫ్ట్ జరపండి. ఇలా లెఫ్ట్ జరిపినట్టయితే ఇక్కడ సెక్యూరిటీ అని చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత పైకి ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, యువర్ డివైజెస్ అని చూసారా, యువర్ డివైజెస్ అనే దగ్గర మన గూగుల్ అకౌంట్ అనేది ఏ డివైజెస్లో లాగిన్ అయి ఉన్నదో మనకి ఆ డివైజెస్ అన్ని కూడా ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఈ విధంగా చూపించిన తర్వాత ఏం చేస్తారంటే కొద్దిగా ఇలా పైకి స్వైప్ చేయండి. ఇలా స్వైప్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, మేనేజ్ డివైజెస్ అని చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గ్యాలక్సీ J7 ప్రైమ్ అని కనిపిస్తుంది, చూసారా. ప్రజెంట్ నేను ఈ మొబైల్ ద్వారా నేను వీడియో అనేది చేస్తున్నాను. ఈ మొబైల్ ఇప్పుడు లాగిన్ అయి ఉన్నాను, అందుకోసం ఇక్కడ దిస్ ఫోన్ అని చూపిస్తుంది, చూసారా. తర్వాత ఇక్కడ చూడండి, ఈ రెండు మొబైల్స్ కూడా చూపిస్తుంది, చూసారా. ఈ రెండు మొబైల్స్లో కూడా నేను నా గూగుల్ అకౌంట్ అనేది లాగిన్ అయి ఉన్నాను, అందుకోసం వీటిని కూడా చూపిస్తుంది. ప్రజెంట్ అయితే నేను ఈ మూడు మొబైల్లో నా గూగుల్ అకౌంట్ అనేది లాగిన్ అయి ఉన్నాను. ఇదే విధంగా మీ గూగుల్ అకౌంట్ కూడా వేరే మొబైల్ లేదా డివైజెస్లో లాగిన్ అయి ఉన్నట్లయితే మీకు ఆ డివైజెస్ అన్ని కూడా ఈ విధంగా చూపిస్తుంది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇప్పుడు చూడండి, మైక్రోమాక్స్ అనే డివైజ్ అనేది ప్రజెంట్ అయితే నా దగ్గర లేదు. నేను ఇంతకుముందు లాగిన్ అయ్యి వదిలేశాను. ఆ మొబైల్ కూడా ఇప్పుడు నా దగ్గర లేదు ప్రజెంట్. ఇప్పుడు నేను ఆ మొబైల్లో లాగౌట్ అనేది ఎలా చేయాలని చూపిస్తాను. చూడండి, దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ 3 డాట్స్ కనిపిస్తుంది, చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది, సైన్ అవుట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా, దీనిపై ట్యాప్ చేయాలి. తర్వాత ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మనకోసారి కన్ఫర్మ్ చేసుకోమని అడుగుతుంది, క్యాన్సిల్ ఆ సైన్ అవుట్ అని అడుగుతుంది. సైన్ అవుట్ అని చూసారా, దీనిపై ట్యాప్ చేసినట్టయితే వేరే వాళ్ళ మొబైల్లో మనం ఒకవేళ లాగిన్ అయి ఉన్నట్లయితే ఆ మొబైల్లో మన గూగుల్ అకౌంట్ అనేది లాగౌట్ అనేది అయిపోతుంది. చూడండి, చూపిస్తాను, సైన్ అవుట్ అనేది ట్యాప్ చేస్తున్నాను. చూడండి, చూసారా, లాగౌట్ అనేది అయిపోయాను. ఆ డివైజ్ అనేది ఇక్కడ కనిపించట్లేదు, చూసారా. మళ్ళీ సేమ్ ఇదే విధంగా ఈ డివైజ్ కూడా నేను యూజ్ చేయట్లేదు, దీంట్లో కూడా లాగిన్ అయి ఉన్నాను. దీన్ని కూడా లాగౌట్ చేయాలనుకున్నట్లయితే మళ్ళీ 3 డాట్స్ మీద ట్యాప్ చేయాలి. తర్వాత సైన్ అవుట్ అనేది మీద ట్యాప్ చేయాలి. తర్వాత మళ్ళీ సైన్ అవుట్ అనేది మీద ట్యాప్ చేయాలి. చూసారు కదా, ఈ మొబైల్లో కూడా నేను లాగౌట్ అనేది అయిపోయాను. ఈ విధంగా మన గూగుల్ అకౌంట్ అనేది వేరే డివైజ్ లేదా వేరే మొబైల్లో ఒక లాగిన్ అయి ఉన్నట్లయితే ఈ విధంగా మనం లాగౌట్ అనేది చేసుకోవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు కావాలంటే ఈ క్రింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ.